అనాథయులుగా కట్టిండ్రు అంటే నిన్ననో మొన్ననో వచ్చి వాళ్ళు కట్టుకున్నది కాదు. అప్పుడున్న అధికారులు, అధికారులను తప్పు పట్టలేదు వాస్తవంగా కూడా. మరి ముఖ్యంగా గవర్నర్ పరిపాలన కూడా ఉండింది కాబట్టి ఆ మధ్యకాలంలోనే ఈ అధికారుల అండతోని కొందరు పాపం తెలుసో తెలియకనో కష్టార్జితం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు పెట్టి వాళ్ళు కట్టుకున్నారు పేదవాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఇండ్లను కూలగొడతాము అంటే మేము అది సహించము. అవసరం అనుకుంటే వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి మీరు, తక్షణమే మీ కూల్చివేతలను ఆపేయాలి. కాబట్టి ఇనీషియల్ స్టేజెస్లోనే మీరు ఆపాలి. ప్లాట్ దగ్గర ఏదైనా అనాథగా కడుతున్నాడు, సొంత ప్లాట్ అయినా పర్మిషన్ తీసుకోకుండా కడుతున్నాడు, ఫీజు చెల్లించకుండా కడుతున్నాడు అంటే మీరు ఆ రోజే ఆపినింటే అంత పెద్ద భవనం ఎట్లా కడతాడు? ఇవాళ ఎందుకు ఇవ్వద్దు? వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ పుట్టి పెరగలేదా బిడ్డలు? వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళే కదా. విద్యార్థి అనేటోడు 10 సంవత్సరాల నుండో 12 15 సంవత్సరాల నుండో చదువుకున్న వాళ్ళే ఉంటారు. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి? ఇక్కడ పుట్టిన బిడ్డలు కాదా? మనం వాళ్ళని అందరిని వెళ్ళిపోమంటామా? వాళ్ళకు వివక్షత ఎందుకండి? అందరూ మన బిడ్డలే.